Hey!
అందరికీ నమస్కారం. వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా పైకి అందరూ పక్కకు వచ్చేసి అందరూ కూర్చుంటున్నారు. మరి వర్షం రావడం వలన అస్సేం కూడా ప్రవీణ్ గారు జాయిన్ అయినప్పుడు కూడా వర్షం వచ్చింది. మళ్ళీ ఇదే ప్రాంతంలో వెంకట్ జాయిన్ అవుతున్నప్పుడు ఈ వార్డులో ఈవేళ వైఎస్ఆర్సిపి పార్టీని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవనీయులు మన ఎంపీ గారి సమక్షంలో, భరత్రామ్ గారి సమక్షంలో ఈ వార్డులో జాయిన్ అవుతున్నటువంటి 41వ వార్డులో జాయిన్ అవుతున్నటువంటి వెంకట్నాథ్ మరి మరీ ఎక్కువగా చేస్తారు కాబట్టి వర్షం వస్తా ఉంది. మరి సమయాన్ని మనం వినియోగించుకోవాలి. అదేవిధంగా పెద్ద పెద్ద అని పెద్ద ఎక్కడున్నాడు? అదేవిధంగా చిన్న పెద్ద చిన్న శివనారాయణ డి శివనారాయణ కబడి ఎవరు ఉంటారు టంగటంగా వచ్చిందండి. వై సురేంద్రనాథ్ కొండ పి కృష్ణ ఎంపీ
రత్నబాబు, హే రత్నబాబు, ఎం ప్రమోద్, బాబు కండువాలు ఎవరు కూడా తీయద్దు అలా వేసుకున్నాం. కే గౌతమ్ ఏదో వచ్చాడా కబుల్ అంటే అంటే రావడం కాదు అటెండెన్స్ తీసుకున్నా వచ్చాడంటే పైకి వచ్చి కండు వేసుకోవాలి ప్రదర్శన అంటే కుదరదు ఎందుకంటే ఒక్కసారి వచ్చిన తర్వాత పనులు పెట్టేస్తారు వాళ్ళు మేము భరత్ గారు కే గౌతమ్ అదే అయిపోయా ముందే వెంకన్న ఎం వెంకన్న ఎం శ్రవణ్ ఎం శ్రవణ్ కే సతీష్ తమ్ముళ్ళు ఇవాళ ఉత్సాహం ఉంటారా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41వ వార్డులో విజయకేతన్ నెగ్గవేసి రేపు రాబోయేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అదేవిధంగా రేపు రాబోయేటువంటి అర్బన్ కు సంబంధించిన ఎమ్మెల్యే భరత్రామ్ గారిని మాట్లాడవచ్చు కోరుతాం అందరికి నమస్కారం అమ్మా ఈ రోజున 41వ వార్డులో మరి ఒక మంచి జాయినింగ్ వరుస పెట్టి వారానికి కనీస పక్షాన ఒక మంచి జాయినింగ్ రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో గడిచిన 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు దానికి ముందు 5 సంవత్సరాల పాటు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ 3.5 సంవత్సరాల పాటు రాజమండ్రి సిటీ రూరల్ రెండు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఇక్కడ ఉండి రాజమహేంద్రవరం నగరానికి ఏం చేశారని ఇవాళ ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా ఈ 3.5 సంవత్సరాల కార్యక్రమాలు వాళ్ళు ఫోటోలు దిగడం ఎక్కడైనా పనులు చేస్తుంటే ఆ పనుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి ఇంటికి వెళ్ళడం ఈ కార్యక్రమాలు చేశారు తప్పితే వేరే కార్యక్రమాలు ఏమీ కూడా చేయలేదు నేను ఇవాళ ఇప్పుడే వెంకట్ పార్టీలోకి జాయిన్ అవుతూ మా ప్రాంతానికి ఫలానా వర్క్స్ చేయించాలి అని చెప్పి ఒక 4 పేజీలు లిస్ట్ పంపించాడు నేను ఇవాళ మీ అందరి సమక్షంలో ప్రామిస్ చేస్తా ఉన్నా మన వార్డుకి సంబంధించి ఏ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఏ వర్క్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని ఒక 6 నెలల కాలంలో అన్నీ కూడా కంప్లీట్ చేస్తానని పటేల్
ఇక్కడ వార్డ్ ఇన్ఛార్జ్ కిందన సుభాష్ ఉన్నాడు. మరి సుభాష్ కి స్వయాన బామ్మర్దేనా? మరి బావా బామ్మర్దేలు ఇద్దరు కూడా కలిపి మన వార్డు యొక్క అభివృద్ధి గురించి మరి పనిచేస్తారని నేను ఈ ప్రాంతానికి రాజకీయాలు మాట్లాడడానికి రాలా. కేవలం ఒకే ఒక అంశం గురించి వచ్చా. మన ప్రాంతాన్ని మనము దగ్గరుండి అభివృద్ధి చేసుకుందాం, డెవలప్మెంట్ చేసుకుందామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఇంకొక అంశం కూడా చెప్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం నాయకులు చేసే కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా పీక్కు తిండం. మీరు మా చిట్ ఫండ్ కంపెనీల్లో చీట్లు వేసేదాకా వదిలిపెట్టే కార్యక్రమాలు లేవు గతంలో. మరి రాబోయే రోజుల్లో ఈ వన్నాటికి పూర్తిగా స్వస్తి పలుకుదామా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, చిట్లు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, అజమాయిషీ చేసి దబాయించి చీట్లు వేయించుకునే పరిస్థితులు ఉంటాయి. ఆ వన్నాటికి కూడా మొత్తం అంతా కూడా ఒక అంటకత్తెర వేసి మన రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి బాటలో అభివృద్ధి పదంలో మనం అందరం కూడా కలిసి కట్టుగా నడిపించుకుంటూ అదే విధంగా నేను ఇందాక ఏవైతే అంశాలు చెప్తున్నానో ప్రతి అంశాన్ని కూడా దగ్గరుండి అన్నీ కూడా మీ వార్డుకి సంబంధించి అభివృద్ధి చేద్దాము. మీ అందరి దగ్గర నుంచి కూడా ఒక్కటే కోరుకుంటున్నా, రేపు ఏ ఎన్నికలు వచ్చినా, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినా, సార్వత్రిక ఎన్నికలు వచ్చినా, మన అందరి యొక్క గుర్తు ఫ్యాన్ గుర్తని మర్చిపోవద్దని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కూడా పార్టీలతో మనుషుల్ని విభజన చేయట్లా. గతంలో జన్మభూమి కమిటీలు ఉండేవి, ఆ కమిటీలు ఎవరికి పనిచేసేవారు? తెలుగుదేశం పార్టీ నాయకులకు పనిచేసేవారు. బయట నుంచి ఎవరైనా ఏదైనా పథకం కావాలి అని అంటే వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. కానీ ఇవాళ ఆ సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. పొద్దున్నే 1వ తారీఖున మీ తలుపు కొడుతున్నారు, తలుపు కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి అబ్బాతాతలకు పెన్షన్లు ఇస్తున్నారు. మరి ఇవాళ నిన్ననే 2 రోజుల క్రితము వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు 45 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ కూడా జగన్ వేశారు. ఇంకొక మాట నాయకులు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారంట పేదలకు ఉత్తిగా డబ్బులు పనిచేస్తున్నారని చెప్తా ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే మీకు ఈ స్కీమ్స్ అన్ని కూడా కట్ చేస్తారని దానికి అర్థం. మనము జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మన అందరం కూడా కలిపి గెలిపించుకుందామా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలందరి దగ్గర నుంచి కూడా ఒకటే కోరుకుంటున్నా, మీరందరూ కూడా మీ అన్న మీ తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా వారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేస్తా ఉన్నానని వాగ్దానం చేశారు. ఇవాళ ఆ ఆశయాలన్నీ కూడా నిలబెట్టుకునే కార్యక్రమము తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మీ యొక్క సంపూర్ణ మద్దతు ఆశీర్వాదము జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వర్షాన్ని ఎంతో అభిమానంతో వచ్చినా
సోదరులారా కొంచెం ఓపి పట్టాలి, వర్షం గట్టిగా వస్తుంది. మీ వెంకన్నకు మాటలు వినపడాలంటే మీరు సౌండ్ తగ్గించాలి. నా పాదాలు వందనాలు. ఇది ఏమన్నా తప్పకుండా క్షమించండి, నేను ఫస్ట్ టైం మాట్లాడతాను. మన భర్తన చేసే సేవా కార్యక్రమం అంతా బాగుంది. ఈ భక్తిలో వస్తా కారణం భక్తులు చేసే సేవ, అలాగే రామశాస్త్రి సహకారంతో పార్టీలోకి వచ్చాను. అలా ప్రోత్సహించి నాకు నిలబెట్టారు. నా కోసం వచ్చిన అభిమానులకి మీ అందరికీ
ఈరోజు మన మర్రి వెంకటనాథ్ ఫాలోవర్స్ అందరూ ఈరోజు మన ఎంపీ మార్గన్ భాస్కరన్ గారు సంస్థలో జాయిన్ అవ్వడంతో మీరందరికీ కూడా పార్టీ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ ఇప్పుడు మనకి ఎంపీ మార్గన్ భాస్కరన్ గారు మొత్తం అన్ని వేల అన్ని టైంలోనే 24/7 365 డేస్ కూడా మనకి అందుబాటులో ఉంటారని ప్రతి విషయంలో కూడా మార్గన్ భాస్కరన్ గారు చేసిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా చేస్తుంటే పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా భాస్కరన్ గారు డెవలప్మెంట్ చేస్తారని మీరు అందరూ చూసి దాన్ని ఆకర్షణయ్యి ఇచ్చేసి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తమ్ముడు ఒక్క నిమిషం, మర్రి మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మరణ ప్రవీణ్ చౌదరి గారిని ఒక 420 అంటున్నాడు. ఒక 2020 గారికి వారికి హెచ్చరిస్తున్నా 2024 యొక్క యాసాల మారుకుంటే అందం ఉంటుంది లేదా మీ ఎంత దగ్గరలో తీర్చే ప్రసక్తి ఉందని చెప్పుకుంటున్నా. అదేవిధంగా మరొక నాయకుడు ఎన్వి శ్రీన్ గారు లాంటి నాయకుడు కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం వరకు పోతుంది. ఓ పక్కన ప్రవీణ్ చౌదరి, ఓ పక్కన ఎన్వి సింగ్ గారు, ఓ పక్కన వెంకటనాథ్ గారు, వీరందరూ కూడా దీపు గారు, ఇలా అందరూ కూడా మరి ఎవరో ఎవరి ద్వారా వెళ్తున్నారు, మన భరత్రామ్ గారు ద్వారా వెళ్తున్నారు. భరత్రామ్ గారి యొక్క స్పీచ్ ఏంటంటే ప్రతి ఒక్క యువతలో కూడా రక్త కణాలన్నీ కూడా సునామీగా ఎగిరి ఎప్పుడొస్తారా ఈ భరత్రామ్ అని చెప్పి ఎక్కడైనా సరే అడుగు పెడతారు వందలాది మంది దగ్గరకు వస్తున్నారంటే ఆయన యొక్క కృషే. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి భరత్రామ్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం, భరత్రామ్ గారి నాయకత్వం, జగన్మోహన్ గారి నాయకత్వం.
Thank you.